కడప జిల్లా బద్వేల్లో స్థానిక ఎన్జీఓ హోమ్ లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ కడప న్యూరో కేర్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బద్వేల్ పట్టణానికి చెందిన మా ఫిజియోథెరపీ వైద్యులు డాక్టర్ మెహబూబ్ సిబ్బందికి సహకారం అందించారు. వివిధ సమస్యల గల రోగులకు నాణ్యతతో కూడిన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం బద్వేల్ డివిజన్ అపుష్ప అధ్యక్షులు శంకర్, స్కూల్ కరెస్పాండెంట్ రత్నం, సృజనా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీనివాసులు తదితరులు సహకారంతో విజయవంతంగా నిర్వహించారు. తర్వాత కడప నగరం ఎరుముకపల్లి ద్వారకా నగర్ మూడో లేన్లో నవీన్ న్యూరోకేర్ హాస్పిటల్ని ఏర్పాటు చేసి అక్కడ నరాలకు సంబంధించిన పేషెంట్స్కి నా వైద్య సేవలను అందిస్తున్నాను. ఇవాళ అపుష్ప బద్వేల్ డివిజన్ వారి ఆహ్వానం మేరకు ఈ బద్వేల్ పట్టణం ఎన్జీఓ భవన్ నందు ఉచిత మెగా న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో దాదాపు సుమారు 250 మంది నరాల సంబంధించిన సమస్యలు ఉన్న వారికి ఉచితంగా షుగర్, నరాల పరిశుభ్రత పరీక్ష మరియు బీపీ చెక్ చేసి వారికి కావాల్సిన మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. నరాల సంబంధించి బీపీలు అన్ని దేశంలో తిండి వల్ల దానివల్ల కొద్దిగా ఈ బీపీ సమస్యలు ఎక్కువైనాయి మన దేశంలోనే. ఆ విధంగా ఎక్కువైనాయి. దాన్ని కనుక మీరు జనాలు చూసుకొని పోయి ఏం తిండి తిన్నానా, ఏదేది మన ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ నానా కల్చర్ వచ్చి మొత్తం జనాల ఆరోగ్యం నాశనమైపోయిన పరిస్థితి వచ్చింది. అవన్నీ కూడా మన స్టేట్ గవర్నమెంట్ కానీ కేంద్ర గవర్నమెంట్ కానీ కొన్ని చైనా నుంచి వచ్చిన ఉత్పత్తులు కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంటేనే ఉంది. ఎందుకంటే బద్వేల్ అపుష్ప యూనిట్ తరఫున నేను అలాగే రత్నం సారు నియోజకవర్గంకు ప్రధాన కార్యదర్శి అలాగే నియోజకవర్గ అధ్యక్షులు ఎన్ శంకర్ రెడ్డి గారు అలాగే ట్రెజరర్ సుబ్బారెడ్డి గారు రాధికా స్కూలు భాస్కర్ గారు మీ అందరం కలిసి ఇక్కడ నవీన్ గారిని ఇన్వైట్ చేసి మా బద్వేల్లో పేద ప్రజలు అనేకమైనటువంటి నరాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఏదైనా మీరు మంచి క్యాంపు పెట్టి హెల్ప్ చేయాలని చెప్పి మేము ఆహ్వానించగా వెంటనే మరి డాక్టర్ నవీన్ ప్రసాద్ గారు మా యొక్క విజ్ఞప్తి మేరకు ఈ బద్వేల్ పట్టణానికి విచ్చేసి ప్రస్తుతం ఉన్న ఈ యొక్క తరుణంలో మన గోపాలస్వామి గారు అన్నట్టు కలుషితమైన ఆహారం తిని